25 మంది పార్లమెంట్ సభ్యులు పోటీ చేస్తే 23 మందిని తిరస్కరించారు, ముగ్గురు మాత్రమే ఒప్పుకున్నారు. ఇంకా సిగ్గు రాలేదు. చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు రాలేదు, వారి సుపుత్రుడు లోకేష్కు సిగ్గు రాల. కనీసం ఇప్పుడైనా తప్పులను ఒప్పుకొని, తప్పులపైన సమీక్ష చేసుకొని, ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పులను సరిదిద్దుకొని ఒక అనుభవం కలిగిన రాజకీయ పార్టీగా ప్రజలకు మంచి ప్రతిపక్ష పాత్రను ఇస్తారేమోనని మేము ఆశపడ్డాం. కానీ వారి సహజ లక్షణమైన అసత్యాలను ప్రచారం చేయటం, లేనివి ఉన్నట్టుగా చూపించటం, పక్కవారి యొక్క అధికారం మీద ఆశపడటం, అధికారం కోసం అడ్డదారులు దొక్కటం అనే చంద్రబాబు నాయుడు సహజ లక్షణాలను కొనసాగించటం ఈ సందర్భంలో ఏహ్యంగా మేము భావిస్తున్నాం. ఇకపోతే సరిగ్గా 4 పదాలు కూడా పలకలేని నారావారి వారసుడు. మేమేం అడగట్లేదు, మేము అడుగుతుంది 4 పదాలను ఖచ్చితంగా ప్రెస్ మీట్ పలకమంటున్నాం, ప్రెస్ మీట్లో పలకమంటున్నాం. అది ఒకటి మంగళగిరి, 2 గుంటూరు, 3 డెంగ్యూ అనే పదాలు. ఈ పదాలను తప్పు లేకుండా నారావారి జాతీయ ప్రధాన కార్యదర్శి ట్విట్టర్లో కాకుండా, ఎవరో రాసిన వాటిని పోస్ట్ చేయటం కాకుండా, కట్టు పేస్ట్ కాకుండా, అవి కూడా ఆయన రాసినడు, ఎవరో రాస్తారు అవి కట్ చేసి ఇతను పేస్ట్ చేస్తాడు, ఆ విధంగా కాకుండా శ్రీ చంద్రబాబు నాయుడు గారి కడుపును పుట్టిన నారా లోకేష్ 4 పదాలను స్పష్టంగా పలకమని అడుగుతున్నాం. డెంగ్యూ అనే పదాన్ని దయచేసి మీరు పలకమని అడుగుతున్నాం. మంగళగిరి అని నువ్వు పోటీ చేసిన అసెంబ్లీ యొక్క స్థానం యొక్క పేరుని తప్పు లేకుండా పలకమని అడుగుతున్నాం. ఇవేవీ లేకుండా ట్విట్టర్ అనే ఒక సాధనాన్ని అడ్డం పెట్టుకుని పిట్టకోతలకు వస్తున్నాడు పిట్ట మనిషి. విజయసాయిరెడ్డి గారు ఏమడిగారు? వారు ట్విట్టర్లో ఏమడుగుతున్నారు? నువ్వు ప్రెస్ మీట్ చెయ్యు, మా తప్పులు ఏమనుంటే స్పష్టంగా పలుకు, నువ్వు జాతీయ ప్రధాన కార్యదర్శివి కదా, మీ నాన్నగారికేమో 45 ఏళ్ళు ఇండస్ట్రీ కదా, మీ నాన్నగారి రాజకీయ శిక్షణా తరగతుల్లో నువ్వు బాగా నేర్చుకొని ఉంటావు కదా, ఆ నేర్పరితనాన్ని మొత్తాన్ని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరించమని చెప్పి అడిగాడు. అది వదిలేసి ఆయన అంటున్నాడు పాములను పుట్టల్లోంచి బయటకు వచ్చినాయట, మేము దీని విషయంలో ఏం డిఫర్ అవ్వట్లా. ప్రేమిత్రులారా, ఏం డిఫరెన్స్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకేష్ చెప్పిన ఈ స్టేట్మెంట్తో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం. వారు 200% కరెక్ట్గా చెప్పారు. పాములు వచ్చిన మాట నిజం, ప్రజల బుద్ధి చెప్పిన మాట నిజం, 5 సంవత్సరాలు జనాల మీద విలయ తాండవం చేసిన మాట నిజం, అవినీతి కోరల్లో చిక్కుకున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అల్లల్లాడిపోయింది. ఎటు చూసినా పాములే. జనభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో వీధుల్లో తిష్ట వేసుకొని కూర్చున్నాయి కొండ చిలువలు, నల్లతాచులు, కట్ల పాములు. వీటన్నిటికీ ఒక నాయకత్వం వహించే పచ్చ పసిగ్రల పాము ఒకటి ఉంది, అది మాత్రం తప్పించుకుంది నిన్న, అది ఇంకా వీధుల్లో తిరుగుతుంది. ఈ పాముల్ని ప్రజలు చితక చితక కొట్టారు తల మీదనే. 151 పాములు చంపేశారు, 175 బయటకు వస్తే 23 మాత్రం తప్పించుకున్నాయి వేటిలో. వాటి సంగతి చూస్తారు లోకల్ బాడీ ఎలక్షన్లో. మీరేం డోకా పడాల్సిన అవసరం లేదని ఈ విధంగా మీకు చెబుతూ
25 మంది ఢిల్లీకి పోవాలని 25 రకాల పాములు వచ్చినాయి, వాటిని 23 మందిని చంపేసిన చేరు జనం. ఇది జనం చేసిన సర్ప యాగమని సవినయంగా మీ మధ్యలో మనం చేస్తున్నాం. ఈ 23 మంది తప్పించుకున్న ఎల్లో స్నేక్స్నైనా ప్రజలు పసిగడతారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో సరైన సమాధానం చెప్పబోతున్నారని మీ మధ్యలో చెబుతూ, ఇక చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు విత్తనాల కొరత గురించి మాట్లాడారు, విద్యుత్ కోతల గురించి మాట్లాడారు. ఈ కోతలు కొయిసి కోసి కోసి అబద్ధాలను నిజాలుగా వల్లవేసి వేసి వేసి ప్రజలు చెంపలే చెంపలే పెళ్ళున కొడితే ఇంకా సిగ్గు రాకుండా ఇంకా ఈ అనైతిక రాజకీయాలను ప్రజల మధ్యలో ప్రదర్శించటం ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుందని సందర్భంగా చెబుతూ, సరిగ్గా 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు జరిగింది ప్రియమిత్రులారా, 2 లక్షల 50 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు యొక్క హయాంలో వారి ప్రభుత్వం చేసిన అప్పుల చిట్టా అది. 48 కోట్ల ఒక్క డిస్కమ్లకు అంటే విద్యుత్ సరఫరా సంస్థలకు చెల్లించాల్సిన బకాయి ఎందుకు చెల్లించలేకపోయింది? 18 వేల కోట్లు చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి పెరిగిన అప్పులు దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు. ఇవి కాక నాన్ బడ్జెట్ బారోయింగ్స్ పేరుతో మరెన్నో వేల కోట్లు అప్పు చేశారు. విద్యుత్ బకాయిలు చెల్లించకుండా చౌకగా వచ్చే విద్యుత్తును కొనకుండా వారికి తాబేదారులైన విద్యుత్ సంస్థలకు ఆయన అప్పన్నంగా దోచిపెట్టాడు రాష్ట్రం యొక్క ఆదాయం మొత్తాన్ని. జూన్ 8 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని పదే పదే చెప్పిన చంద్రబాబు నాయుడు, ఖరీఫ్ సీజన్ జూన్లోనే మొదలవుతుంది కదా, ఆ ఖరీఫ్ సీజన్కు సన్నద్ధంగా ప్రభుత్వం చేసుకోవాల్సిన చర్యలను ఎందుకు ఖరీఫ్ సీజన్కు కావాల్సిన విత్తన సంస్థల నుంచి విత్తన సంస్థలకు బకాయిలు చెల్లించలేదని అడుగుతున్నాం. ఈ రోజున విత్తనాల కొరత ఎందుకు ఏర్పడిందని అడుగుతున్నాం. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 40 రోజులైతే 40 రోజుల్లోనే 400 అబద్ధాలు ప్రచారంలోకి తెచ్చావే చంద్రబాబు నాయుడు, నువ్వు ఎంత దుర్మార్గుడు అయ్యా, ఇంత నీచమైన రాజకీయం అయ్యా నీది, నీ నీచ రాజకీయాన్ని నీ దుర్మార్గాన్ని నీ కొడుకు కూడా వారసుడిగా తీసుకున్నాడయ్యా. ఇద్దరికి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాం ప్రియమిత్రులారా, పాత్రికేయ సోదరులారా, దయచేసి ఆలోచించండి. ఖరీఫ్ సీజన్ రాబోయేటప్పుడు ఉంటామో ఓడుతామో తెలుసుకొని ప్రభుత్వం ఆ రోజున ఎందుకు విత్తన సంస్థలకు బకాయిలు చెల్లించలేదు? ఈ పాటికే విత్తనాలు వచ్చి ఉండాలి కదా రైతన్నలకు ఇవ్వడానికి. అయినప్పటికీ ప్రియ సోదరులారా, నీతి కలిగినా న్యాయం కలిగినా నిజాయితీ కలిగినా నిఖార్సైన నాయకుడు కాబట్టి వారు చేసిన పాపాలను కడగటం కోసం, వారు చేసిన తప్పులను మేము మోయటం కోసం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సర్వ విధం శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అప్పులను ఏ విధంగా సరిచేయాలో వారి శక్తి కొలది పూర్తిగా దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని, చౌకగా లభించే చోట కరెంటు కొనకుండా తనకు కావాల్సిన వారి దగ్గర కొనుగోలు చేశారు. ఈరోజు గాలి దుమారాలు లాంటి వచ్చినప్పుడు ముందస్తుగా కరెంటు ఆగితే ఆగొచ్చేమో కానీ కరెంటు ఉత్పత్తుల్లో ఏమాత్రం తేడా లేదని సవినయంగా మీ మధ్యలో మనం చేస్తున్నాం. అయినా నాకు ఇంకా అనుమానం ఉంది ప్రియ సోదరులారా, తెలుగుదేశం పార్టీ తొత్తులు గ్రామాల్లో పని పాట లేని చెత్త వెదవలు ఏమైనా ఫీజులు బీకి కరెంటు నెపాన్ని మా మీద వేయాలని వేస్తున్నారని అనుమానం కూడా ఉందని ఈ సందర్భంగా చెబుతూ, ఈ విత్తన కొరతకు కారణం చంద్రబాబే, విద్యుత్ కోతలకు కారణం చంద్రబాబే, ఏ మాత్రం డోకా లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కారణం కూడా చంద్రబాబే. అలాంటి చంద్రబాబు ఓడిపోవడం వల్ల ఓడిపోవడం పాపాలన్నీ కడుగేసుకుంటారని మారతాడని మేము ఆశించాం. కానీ ఇప్పుడు ఆయన పరిశుద్ధుడిలాగా ఏ తప్పు చేయని
మంచివాడిలాగా ఏ విషయం లేనట్టుగా ఏ తప్పు జరగనట్టుగా ఈ రోజున పరిశుద్ధ మాటలు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుడు వలె, శ్రీరామచంద్రుడు వలె మాట్లాడుతున్నాడు. మేమేం అడగటం లేదు. తాను శ్రీరామచంద్రుడైతే ఈ విత్తన కొరతలకు సంబంధించి, విద్యుత్ కోతలకు సంబంధించి, డిస్కమ్లకు కట్టాల్సిన అప్పుల గురించి, ఖరీఫ్ సీజన్కు సన్నద్ధం కావాల్సిన విత్తనాల గురించి ఒక్క పత్రికా సమావేశం పెట్టమని అడుగుతున్నాం. ఒకే ఒక్క పత్రికా సమావేశం పెట్టమనండి, నిజాయితీగా చెప్పమనండి. ఇది రైతులకు చేసిన ద్రోహం. రైతుల పాపం ఊరికే పోలే. అందుకే నీకు 23 మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టారు ప్రజానీకం. ప్రేమిత్రులారా, మీరు గమనించండి, గిట్టుబాటు ధరలు లేవు, మంచినీళ్ళు లేవు. చంద్రబాబు నాయుడు దిగిపోయే రోజుకి పూర్తిగా రైతన్నలు గిట్టుబాటు ధర లేక అల్లల్లాడిపోతుంటే ఈ రోజున మేము సగర్వంగా ప్రకటిస్తున్నాం, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శనగ రైతులకు 1500 రూపాయలు ఇచ్చారు. ఈ రోజున మా నియోజకవర్గంలో సంతనోద్రపాడులో, నాగుల పులపాడు మండలంలో అత్యధికంగా శనగలు పండించే రైతులు ఉన్నారు. ఆ రైతులందరూ నిన్న పాలాభిషేకం చేశారని సగర్వంగా ప్రకటిస్తున్నాం. 4 సంవత్సరాల దౌర్భాగ్యం, దుర్భిష్టం, రైతన్నలను వెంటాడితే ఈ రోజున కొంత ఊపిరి పీల్చుకుంటున్నారని సవినయంగా మీ మధ్యలో చెబుతూ, నవరత్నాలను ఇప్పటికే అమలుపరిచే కార్యక్రమం జరుగుతుంది. నవరత్నాల రూపంలో ప్రజలకు చేయాల్సిన ప్రతి మేళ్లను శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణంగా చేస్తున్నారని గర్వంగా చెప్పుకుంటున్నాం. 5 సంతకాలు పెట్టి 5 సంతక తోసేసిన చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోకు సెక్రటేరియట్లో తన కళ్ళెదుటే మేనిఫెస్టో పెట్టుకుని అమలు పరుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేదని సవినయంగా మనం చేస్తున్నాం. నువ్వేమో 650 హామీలు ఇచ్చావు, ఒక పెద్ద బుక్లెట్ని ప్రచురింపజేసి దాన్ని జనాల్ని నమ్మించే కార్యక్రమం చేసి దారుణంగా మోసం చేశావు. మేము అడుగుతున్నాం ఈ రోజున, గత నీ మేనిఫెస్టోలో 5000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి నువ్వు పెడతానన్న మాట నిజమా కాదా? ఆ ధరల స్థిరీకరణ నిధి నిజంగానే నువ్వు పెట్టుంటే ఈ రోజున వెనకబడిన ఆ రైతులకు నువ్వు గిట్టుబాటు ధరలు అందించుండేవాడివి. ఇంకా సుబాబులు, జామాయిలు తోటలకు సంబంధించిన రైతాంగం, నువ్వు చేసిన పాపాలు, నీ మంత్రులు చేసిన పాపాలు, పత్తిపాటి పుల్లారావు, దేవినేని మరి నెహ్రూ, దేవినేని ఉమా ఇద్దరు కలిసి పేపర్ మిల్లు పెడతామని, అక్కడ పండించిన సుబాబులు, జామాయిలు తోటలకు గిట్టుబాటు ధర రానికుండా అడ్డుకొని వాళ్లకు సంబంధించిన కంపెనీలకు ఒక బ్రోకర్లతో రైతన్నల యొక్క నడ్డిని విరిచారు. ఇది దారుణమైన మోసం. ఈ మోసాన్ని వెలికి తీస్తాం రాబోయే అసెంబ్లీలలో, ఆ సమావేశాల్లో చెబుతూ, అధికారంలోకి వచ్చిన 2 వారాల్లోనే ఇటు రైతన్నలకు కానీ అటు బడి పిల్లలకు కానీ ఉద్యోగస్తులకు కానీ భిన్న సామాజిక వర్గాలకు కానీ సమానమైన సామాజిక న్యాయం, ప్రియమిత్రులారా, మీరే దయచేసి గమనించండి, పాత్రికేయ మిత్రులు దయచేసి హృదయంతో చూడండి. ఆశా వర్కర్లకు 10,000 రూపాయల వృత్తి, అంగన్వాడీ టీచర్లకు జీతాల పెంపు, అంగన్వాడీ స్కూళ్లలో వంట చేసే వంట టీచర్లకు జీతాల పెంపు, రైతన్నలకు సంబంధించిన రైతు భరోసా పథకం 12,500 రూపాయలు 15 ఆగస్టు. ఈ రోజున గ్రామాల్లోకి వెళితే, నిన్న వైఎస్ఆర్ జయంతి పేరుతో మేము గ్రామాల్లోకి వెళ్తే పూలతో, తపాసులతో బ్రహ్మరథం పడుతూ మమ్మల్ని జయజయాలు పలికారు. అమ్మఒడి పథకాన్ని సృష్టికర్త అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అలనాడు గాంధీ మహాత్ముడు, అంబేద్కర్ మహాశయుడు చెప్పిన సామాజిక న్యాయాన్ని, అందరికీ చదువు అనే విషయాన్ని, సంపూర్ణ అక్షరాస్యతను తీసుకురావడంలో సామాజిక విప్లవం తెచ్చాడని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. ఆ అమ్మఒడి పథకం యొక్క స్ఫూర్తి ఏమిటో తెలుసా ప్రియమిత్రులారా? పల్లెల్లో, గ్రామాల్లో, దళిత వాడల్లో కాయా కష్టం చేసుకునే తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చదివించుకోలేక,
చదివించడానికి ఆర్థిక స్తోమత లేక చదువు మీద అవగాహన లేక కూలి పనికి తీసుకెళ్తున్నారన్న నగ్న సత్యాన్ని తెలుసుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లలకు చదువు చెప్పించాలని ఒక గొప్ప సంకల్పాన్ని పూనారు. ఎక్కడా ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్అవుట్స్ లేకుండా చూశాడు? అందుకే ఒక వినూత్నమైన పథకం అమ్మఒడి. స్కూళ్ళల్లో అడ్మిషన్ పొందిన ప్రతి పేద పిల్లలకు వాళ్ళ తల్లి యొక్క అకౌంట్లో రాబోయే జనవరి 26 రిపబ్లిక్ డే రోజున 15,000 రూపాయలు ప్రతి పిల్లవాడి యొక్క అకౌంట్లో వేయబోతున్నాడు. అమ్మఒడి పథకం, రైతు భరోసా పథకం, ఆశా వర్కర్లకు ఉద్యోగ జీతాల పెంపు. ప్రియ మిత్రులారా, పారిశుద్ధ కార్మికులు నెత్తి నోరు కొట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో మా జీతాలు పెంచండి, బయటేమో రేట్లన్నీ పెరిగిపోయినాయి, మా జీతాలు సరిపోవట్లేదు, మేము చేసేది చాలా కష్టమైన పని అని వారు అడిగితే వారి మాటలన్నింటినీ గాలికి వదిలేశాడు చంద్రబాబు నాయుడు. కానీ మేం చెబుతున్నాం ఈరోజున ఈ సగర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నుండి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని మనసుతో పరిపాలిస్తున్నాడు. పోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుర్రతో పరిపాలించాడు, ఎలా మోసం చేయొచ్చో ఆలోచించాడు, ఎలా ద్రోహం చేయొచ్చో ఆలోచించాడు, ఎలా దోచుకోవచ్చో ఆలోచించాడు, ఎలా దోచి పెట్టొచ్చో ఆలోచించాడు, ఎలా జన్మభూమి కమిటీల తావేదాలతో దోపిడీ దొంగల ముఠాలను గ్రామాల్లో పెట్టి ఎలా దోచుకోవచ్చో నేర్పించాడు. కానీ మా నాయకుడు ఒక స్పష్టమైన పరిపాలన, ఒక విస్పష్టమైనటువంటి సిద్ధాంతం, ఒకటే లక్ష్యం, అది సంపూర్ణమైన రాజ్యం, పరిపూర్ణమైన రాజ్యం. ఆ రాజ్యంలో ఎలాంటి దాపరికాలు ఉండవు. అందుకనే ఈ రోజున శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేసింది. ఏది దాచడానికి లేదిక అని చెప్తూ ఉద్యోగస్తులకు పెంచిన జీతాలు చెప్పండి మీరే సోదరులారా. మీ కళ్ళ ముందే జరుగుతున్న ఈ నగ్న సత్యాలు, ఉద్యోగస్తులకు జీతాలు పెరిగినాయా లేదా? ఆ ఉద్యోగస్తుల మధ్యంతర వృత్తిని పెంచమని పదే పదే ఉద్యోగస్తులు ధర్నాలు చేశారు, వేడుకున్నారు. ఒక్కరి గురించి కూడా మాట్లాడిన పాపాలు పోలేదు. అందుకని నవరత్నాల పేరుతో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు చెప్పిన ప్రతి ఒక్క ఎన్నికల హామీని తన టేబుల్ మీద ఎదురుగా పెట్టుకొని ప్రతిరోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అమలు పరిచే కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా తెలుగుదేశం వారి మీద బహుశా చంద్రబాబు దాడులు చేయించి టీడీపీ మీద దాడులు జరుగుతున్నాయంటూ ఎల్లో మీడియాలో ఊదర్లు కొడుతున్నాడు. ఎవరికి పట్టిందయ్యా నీ మీద దాడి చేయాలని? నువ్వెంత, నీ పార్టీ ఎంత, నువ్వు అరాచకాలు చేశావు, మారణ హోమాన్ని సృష్టించావు, భయభ్రాంతులతో లొంగ తీసుకోవాలని చూశావు, మా ఎమ్మెల్యేలను 23 మందిని దొంగచాటుగా సంతల్లో పశువుల్లాగా కొన్న దొంగవి నువ్వు. నువ్వంట నీ కార్యకర్తల మీదట మా వాళ్ళు దాడులు చేస్తున్నారట, ఆ దాడులను పరామర్శించడానికి ఒక యాత్రట. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్న నవరత్నాల పథకాల యొక్క పరంపరలో నీ పార్టీ ఎక్కడ కొట్టుకుపోతుందో అని నీకు భయం, ఉన్నవాళ్ళు కూడా పక్క పార్టీలకు వెళ్తారోనన్న భయం. అందుకే లేనివి ఉన్నట్టుగా సృష్టించి ఆంతరంగికంగా గొడవలు పైకి లేపి దానిలో లబ్ధి పొందాలనే నీ కుయుక్తి. అందుకనే మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గుర్తుపెట్టుకోండి, రేపు అమలు జరగబోయే ప్రభుత్వ పథకాలలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా వాళ్ళు అర్హులై ఉంటే లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే ఇది రాజన్న రాజ్యం, ఈ రాజ్యంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు ఉండవు, ఖచ్చితంగా ఉండవు. నీ పార్టీ మూలం కులం, మతం, ప్రాంతం, వర్గం, విభేదాల మీద నీ పార్టీ నిర్మాణాలు చేసిన నువ్వు, అలాంటి బుద్ధులే, అలాంటి మనస్తత్వమే పక్కల వాళ్ళకి ఉంటాయని
నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నుండి రాష్ట్ర జనాలకు, పాత్రికే మిత్రుల ద్వారా, మీ అందరి ద్వారా ఒకటే ఒక సమాచారం, ఇది అందరి రాజ్యం, ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో సమానమైన న్యాయం, సామాజిక న్యాయం, పరిపూర్ణమైన న్యాయం, వెనుకబడిన వర్గాలకు, దళితులకు, మైనార్టీలకు, బలహీన వర్గాలకు సంపూర్ణమైన న్యాయం జరగబోతుందని గ్రహించాడు. కాబట్టే చంద్రబాబు నాయుడు గగ్గోలు పెడుతున్నాడు, భయపడిపోతున్నాడు. ఏమాత్రం డోకా లేదు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అర్హులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా, తెలుగుదేశం పార్టీ ఓటర్స్కు కూడా, నిన్న మాకు వాళ్ళు ఓటేసినా వేయకపోయినా ఈ సమాజంలో అట్టడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళందరికీ, అర్హులైన ప్రతి ఒక్కరికను ప్రభుత్వ పథకాలను చేరవేసే పని మా ప్రభుత్వ వాలంటీర్లు తీసుకోబోతున్నారని సవినయంగా మనం చేస్తూ, ఎందుకో తెలుసా అన్న, మాది రాజన్న రాజ్యం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తితో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సామాజిక బలంతో ఈ పార్టీ ఏర్పడింది. మా పునాదే వైఎస్ఆర్, మా సిద్ధాంతం వైఎస్ఆర్, మా పోకడలన్నీ వైఎస్ఆర్వే, మా నడవడికలన్నీ వైఎస్ఆర్వే. రేపు ప్రభుత్వ పథకాల అమలులో స్పష్టంగా వైఎస్ఆర్ కనపడతాడని ఎందుకో తెలుసా ప్రియమిత్రులారా? అలనాడు వైఎస్ఆర్ పరిపాలించినప్పుడు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ళు వచ్చినాయి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు వచ్చినాయి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి లోన్లు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ ఇళ్ల ముందు కూడా సిమెంట్ రోడ్లు వేసిన ఘన చరిత్ర అలనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలాంటి సుపరిపాలన అలాగనే జరగబోతుందని సవినయంగా మనవి చేస్తూ, చిట్ట చివరిగా మళ్ళీ మీ ద్వారా నేను నారా లోకేష్ని, బాబు లోకేష్ బాబు, మంగళగిరి అని పలుకు నాయన, డెంగ్యూ అని పలుకు, గుంటూరు అని పలుకు, దయచేసి తెలుగు పదాలను, పది పదాలు పలుకు నాయన. మీడియా మీట్ పెట్టు, ప్రెస్ మీట్ చేయు, పాత్రికేయ మిత్రులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పు. మంగళగిరి 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 అని 4 సార్లు చెప్పు. డెంగ్యూ 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 అని 5 సార్లు చెప్పు. గుంటూరు 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 అని 5 సార్లు చెప్పు. సభాష్ అంటాం, నువ్వు నారా చంద్రబాబు నాయుడు అని, కొడుకు అని, సుపుత్రుడు అని, తెలుగుదేశం పార్టీని నడపబోయే రాజకీయ వారసుడు అని మేము ఒప్పుకుంటామని చెబుతూ సెలవు తీసుకున్నాను. నమస్తే.